పల్లిగూడెం పట్టణంలో రాజు గృహకల్ప కాలనీలో మూడవ రోజు జనసేన పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికి తిరిగి జనసేన సిద్ధాంతాలను బొలిశెట్టి శ్రీనివాస వివరిస్తున్నారు. ఇంటికి 1000 రూపాయలు తీసుకుంటున్న పాలకులు కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. పవన్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్న మంత్రులు వారి తప్పులు తెలుసుకోవాలని సూచించారు. కొంతమంది కంత్రి మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖాళీ టైంలో పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని. పవన్ కళ్యాణ్ గారు కష్టజీవి, కష్టం పట్టుకొచ్చి ప్రజలు పెడుతున్న వ్యక్తి. మీరు ప్రజల సొమ్ము దోచుకుని రాబోయే రోజుల్లో కంకర్గా లూటీ చేసిన వ్యక్తి ఈ గుడివాడ అమర్నాథ్. అది అందరికీ తెలుసు, పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో రాశాడు. అతను కూడా విమర్శించడమే. ఇప్పుడు రాజకీయాల్లో లంచం తీసుకున్నవాడు కానీ అవినీతి చేసినవాడు దొంగగా పరిగణించమని మేము చాలాసార్లు చెప్పాను. అటువంటి దొంగలు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి ఆయన సినిమా యాక్ట్ చేసో లేకపోతే ఆయన దగ్గర ఉన్న డబ్బును దానం చేసే పరిస్థితులు ఆయన ఉన్నాడు. వీళ్ళ రాష్ట్ర ప్రజ ఖజానాకి కన్నవేసి రాష్ట్రంలో ఉండే ఖనిజాలు నమ్ముకుని బతుకుతున్న వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు మాట్లాడతాక ఏం అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా. మరి మీరు ఏమైనా కౌంటర్ ఇచ్చారా? మీ మీద మీ ఊళ్ళో రోజుకి మరి 10 కోట్లు 20 కోట్లు సంపాదిందారని చెప్పి మెయిన్ ఎడిషన్లో రాసినప్పుడు దాని మీద మీరు కౌంటర్ ఇవ్వలేదు. మరి ఎవరైతే విజయసాయిరెడ్డి గారు కొన్ని 100 ఎకరాలని భూ కబ్జా చేశారంటారు, దాని మీద కౌంటర్